नमस्कार सत्य न्यूज़ की स्वागत मुझे मुख्य नमस्ते अंकापूर कार्यक्रम भाग ग्राम पर्यटन पीयूसी चेयरमैन आर्मूर एमएलए जीवन रेड्डी अनंतर मीडिया समावेश निर्वहिंचि मात्लाडिन एमएलए वेलपूर मंडल केंद्र में जिला परिषद उन्नत पाठशाला प्रत्येक ओट नमो कार्यक्रम पच्चनडुकुल ग्रामంలో సంజీవని ఆసుపత్రి గంగా ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేద్దాం ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఎస్జెడబ్ల్యూహెచ్ఆర్సి నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ आर्मूर मंडलम अंकापूर ग्रामంలో नमस्ते अंकापूर కార్యక్రమంలో భాగంగా पीयूसी చైర్మన్ ఎమ్మెల్యే జీవనరెడ్డి గ్రామంలో పర్యటించారు అనంతరం ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అంకాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రక్కన ఆర్మూర్ మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవనరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అనంతరం ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్వేర్ చైర్మన్ మార గంగారెడ్డి వైస్ చైర్మన్ మున్ను ఎంపీపీ పస్కనార్ సయ్య జెడ్పీడీ సిమిట్టు సంతోష్ ఎంపీడీఓ గోపిబాబు ఉప సర్పంచ్ కిషోర్ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పూజ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఎవరైనా రైతుల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టిందంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు ఉట్టి మాటలల్లో చెప్తానే 1,20,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించారు అది నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎవరి కోసం వస్తా ఉన్నాయి కేవలం రైతుల కోసమే కదా అది 1,20,000 కోట్లు దాని ఖర్చు పెట్టారు 25,000 కోట్లు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు దవ్వించారు अभी 1,20,000 1,40,000 को 7 दफाल रईत बंधु द्वारा 43,672 रैत अकौंट ने इच्छा अद नलब तो 2,00,000 रूपये विधा रईत बीमा को वेल कोूपये दा तो वरी को दादापू मकल को इतर को मकल को इंतवर को मार्केट संस्था चैरम गारे चरत्र मोटमोदारी 10,00,000 टन मकल को अंत चरत्र इंत गोपे इंत गोपेस्टे अक्रम संबंध हुजराबाद अपवित्र बंधन पेकोनी डिपैटर आने कांग्रेस 3,14,000 कांग्रेस बीजेपी पार्टी माटडुतुन्नारु రైతులకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రతి గింజాకు ఎక్కడికక్కడ గన్ని బ్యాగులు ఎక్కడికక్కడ పాతవి వాటితో పాటు కొత్తవి ట్రాన్స్పోర్టేషన్ సిస్టము ప్రొక్యూర్మెంట్ ప్యాడీ సెంటర్లు పీపీసీ సెంటర్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రారంభమని ఇంకా రైతులకు ఎక్కడన్నా డౌట్లు ఉంటే కొద్ది ఆలస్యం అయితే దయించి మరి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా కొంత ఓపిక పట్టాలి ఎందుకంటే 2,00,000 మెట్రిక్ టన్నులు ఎప్పుడు రాలే ఇంకా వ్యాపార అధికారులు అయితే 1,37,00,000 ఇచ్చారు అంటే దీని కర్త కర్మ క్రియ ఇంత ఉత్పత్తి కావడానికి మేము ఇస్తున్న రైతు బీమాని కేంద్ర ప్రభుత్వం సగం కట్టే విధంగా చూసుకోండి మీకు దమ్ముంటే రైతుల గురించి మాట్లాడండి రైతులకు మద్దతు ధరలు ఇవ్వండి రైతులకు రైతుల సంక్షేమం చూడండి కానీ ప్రతినిత్యం అన్నం పెట్టే అన్నదాతను ఇట్లా ఒక మిడతల దండులాగా అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియా దరిద్రమైన వార్తలు వరి అంటే ఊరి అని తప్పుడు ప్రచారం ఎక్కడ కూడా ఎవ్వరు కూడా స్టేట్మెంట్ ఇయ్యలేదు వరి అంటే ఊరి అని ఇయ్యలేదు ఈ దఫాగా కొంటామని చెప్పాం మంత్రివర్యులు నీరంజన్ రెడ్డి గారు ఈ పంట కొంటాం వచ్చే పంట మాత్రం కొనుగోలు చేయలేం కేంద్రం చేతులు ఎత్తేసిందని చాలా స్పష్టంగా మంత్రి గారు చెప్పారు కాబట్టి రైతులంతా సపోర్ట్ చేయాల్సిందిగా ఈ సంక్షేమ పథకాలను పొందాల్సిందిగా
మీరంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలా. మన నిజామాబాద్ ఎంప మన దరిద్రానికి ఈ శని కూడా వచ్చిండు. ఆయన రైతుల పక్షాన స్వయంగా రైతులకు పసుపు బోర్డు తెస్తా తేది పసుపు బోర్డు తెచ్చిన నేను గెలిచిన వెంటనే 5 రోజుల్లో పసుపు బోర్డు తేకపోతే నేను ఇట్లాంటి రైతు ఉద్యమాల్లో పాల్గొంటానని చెప్పిన బట్టేబాజ్ ఎంపీ లొట్టపీస్ ఎంపీ వెంటనే రాజీనామా చేయాలి. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు తెస్తాను తేలేవు. నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద ఏ పదాలనే లేవు కాబట్టి నువ్వు రిజైన్ చేయి. ఈ పని చేయి నువ్వు. అతి తొందరలోనే నీకు కర్రు కాల్చి వాత పెడతారు. 6 రోజులంతా రెడీ ఉన్నారు. బిడ్డ ఎప్పుడొస్తావు నేను కుదుతామని నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్నా నా మీద పోటీ అయ్యి. పెద్ద పెద్ద అంటారు కదా రేపు 2023 ఎలక్షన్లో నా మీద పోటీ అయ్యి నేనే నీ మీద పోటీ చేస్తాను. నువ్వు రా 6 రా 6 తాడో పేడ చేసుకుందామని చెప్పి ప్రజల బుద్ధి చెప్తారు. నీకు పసుపు బోర్డు తీసుకురా అని నీకు వ్యవసాయం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. నెంబర్ 1. నెంబర్ 2 నా సెజ్ గురించి మాట్లాడతాం. 2007 కాంగ్రెస్ హయాంలో సెజ్ వస్తే 7 ఎవరు ముట్టలే పట్టలే. ఈ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు టీఆర్ఎస్ పార్టీకి రైతులకు దూరం చేయడానికి మధ్య విభేదాలు సృష్టించడానికి రైతులను ఆందోళన చేయడానికి రైతులు ఆవేశపూర్తిగా మారడానికి కొన్ని తప్పుడు ప్రచారం చేస్తాను. వరి కోత మిషన్లు రద్దు టోకెన్లు ఇచ్చే సిస్టమ్ ఎక్కడ లేదు. అది మిర్యాలగూడలో సన్నబియ్యాలు ఉంటారు. అక్కడ ప్రతి సంవత్సరం నడుస్తూ ఉంటుంది. అది లైన్లలో లారీలు ఉంటాయి. అది మిర్యాలగూడ ప్రైవేట్ వ్యాపారం. ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రతి గింజాకు ఎక్కడికక్కడ గన్ని బ్యాగులు ఎక్కడికక్కడ పాతవి వాటితో పాటు కొత్తవి ట్రాన్స్పోర్టేషన్ సిస్టము ప్రొక్యూర్మెంట్ ప్యాడీ సెంటర్లు పీపీసీ సెంటర్లు అన్నీ కూడా ఎక్కడికెక్కడ ప్రారంభమని ఇంకా రైతులకు ఎక్కడన్నా డౌట్లు ఉంటే కొద్ది ఆలస్యమైతే దయించి మరి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొంత ఓపిక న్యూ మదర్ థెరిస్సా అసోసియేషన్ పచ్చల నడుకుడు ఆధ్వర్యంలో సంజీవని హాస్పిటల్ గంగా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నడకడు వాసులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం మేము న్యూ మదర్ థెరిస్సా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ హెల్త్ చెకప్, కీళ్ళ నొప్పులు, షుగరు మరియు గైనకాలజీ కంప్లైంట్ ఉండే వాళ్ళ కోసము ఒక 4 డాక్టర్ల బృందంతో క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఇది గంగా హాస్పిటల్ 6 అండ్ మన శ్రీ సంజీవని హాస్పిటల్ వాళ్ళు మాకు క్యాంప్లో సహాయం చేశారు. అండ్ ఈ యొక్క నడకడ నుంచి న్యూ మదర్ థెరిస్సా యూత్ అసోసియేషన్ సభ్యులందరూ మాకు క్యాంప్లో సహకరించారండి. ఇవాళ మెయిన్ క్యాంప్లో మేము చూసేది డయాబెటీస్, కీళ్ళ నొప్పులు అండ్ ఆడవాళ్ళకి సంబంధిత ప్రాబ్లమ్స్లో స్టార్ట్ చేస్తున్నామండి. సో నెలకి ఇలాంటి క్యాంపులు ఎవ్రీ ఫస్ట్ వీక్లో చేయాలని ప్లానింగ్లో ఇది పచ్చల నడకడు నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. పచ్చలనడుకుడ గ్రామ చరిత్రల ఇలా చాలా మంచి శుభ పరిణామమైనటువంటి రోజు. ఈరోజు పచ్చలనడుకుడ గ్రామ ప్రజలు ఖచ్చితంగా గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకంటే 6 పట్టణంలోని ప్రముఖ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో శ్రీ సంజీవని హాస్పిటల్, అలాగే శ్రీ గంగా హాస్పిటల్, ఇట్లా మనకి వివిధ మంచి హాస్పిటల్స్ నుంచి పచ్చలనడుకుడ గ్రామంలో మదర్ థెరిస్సా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇలా మన డాక్టర్స్ అయినటువంటి ఇలా డయాబెటిక్ డాక్టర్ సార్ అయినటువంటి వంశకృష్ణ సార్ గారు, అట్లనే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మన అమృతరామ్ రెడ్డి సార్ గారు, అట్లనే శృతి మేడం గారు, అలాగే శ్రీలత మేడం గారు గైనకాలజిస్ట్ వీళ్ళు, అలాగే ఫిజిషియన్ సాకేశ్ సార్ గారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల పరంగా పచ్చలనడుకుడ గ్రామంలో ఇలా మార్నింగ్ నుంచి సుమారు ఇప్పుడు 250 పైన ఓపీ అయిపోయింది. ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. చాలా సంతోషం. మేము కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6 పట్టణంలోని 11వ వార్డు అంబేద్కర్ కాలనీకి చెందిన చిన్నారి ప్రమాదంలో గాయపడింది. విషయం తెలుసుకున్న 6 ఎమ్మెల్యే జీవన్రెడ్డి నేడు పరామర్శలో భాగంగా నేడు వారి కుటుంబాన్ని చిన్నారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. 6 పట్టణంలోని 11వ వార్డు అంబేద్కర్ కాలనీకి చెందిన పింజ చిక్కి గత 7 కిందట స్కూల్ బస్సు ఎక్కి బస్సు దిగి రోడ్ క్రాస్ చేసి ఇంటికి వెళ్లే సమయంలో పీడిఎస్ బియ్యం లారీ అమ్మాయిని ఢీకొనగా లారీ టైర్ కాలుపై నుండి వెళ్లగా చిన్నారి కాలి స్పర్శ కోల్పోయింది. విషయం తెలుసుకున్న పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి స్పందించి ఆర్థిక సహాయం చేస్తానని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఏంటో ఇక్కడే అయిపోయిందని చూద్దాం. రిపోర్ట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ సాధారణ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ పేర్కొన్నారు. నిన్ను గమనించిన అంతరాత్మనే ఇది తప్పురాని నిన్ను దండించిన నాడు. ఎప్పుడు ఫెయిల్ అవుతావంటే అంతరాత్మ నిన్ను పక్కన పెట్టినప్పుడు అప్పుడే అర్థమవుతుంది నువ్వు ఎక్కడో ఓడిపోలేవు నీ అంతరాత్మనే. కానీ పైన పరమాత్మ నిన్ను గమనిస్తున్నాడు, ప్రకృతి నిన్ను ఎదురు చూస్తూ ఉంది. ఈ అప్పుడే నీకు అర్థమవుతుంది ఏదో అర్థమైంది. ఎప్పుడు కూడా మనిషి శిక్షించాల్సిన పని లేదు. అంతరాత్మ చెప్తుంది ఈజ్ అ బెస్ట్, ఈజ్ అ బెస్ట్ గుడ్ ఆత్మ. అప్పుడు మన సక్సెస్ అయిపోయింది. దీంట్లో ఏ విషయంలో సరే మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినాము అంటే మనమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైన సేవ చేయాలనుకున్నా, మీ యొక్క అటువంటి తదిచ్చని సంకల్పం మీకు బాగున్నప్పుడు ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరిస్తాడు. మీకు సేవ చేయాలనే గుణం ఉందా? ప్రతి మంది 10 మందికి మీకు హెల్ప్ చేయాలనే ఆలోచన ఉందా? ఇక్కడ చూడండి, ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎదుటి వ్యక్తిలోనే ఉన్నాడని మనం అనుకుంటాం. ఆ ఎదుటి వ్యక్తిలో కూడా పాజిటివ్ ఎనర్జీ నింపండి. కొంతమంది వచ్చింది దగ్గరికి అన్న నా ఇబ్బందులు బాగున్నాయని అంటే ఒక 10,000 అడిగి నువ్వు ఎవరైన పరిస్థితిలో ఉన్నావు కానీ పరమాత్ముడు నువ్వు ఏమని ముక్తావంటే ఒక ప్రజెంటేషన్. వేల్పూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. చేంజ్ చేసుకునేటప్పుడు ఈ ఫోటో కూడా చేంజ్ చేసుకో సురేష్, చిన్న పడుతుంది. మేరు మహాసభ చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణానికి చెందిన మేరు సంఘం సభ్యులు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంశాఖ మాత్యులు, వెనుకబడి తరగతుల శాఖ మాత్యులు గంగా కమలాకర్ గారు, మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కల్వకుంట్ల కవిత గారు, వకలాభరణం కృష్ణమోహన్ గారు, బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ గారు, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి తెలంగాణలోని 33 జిల్లాలలో మేరు కుల సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలలో బస్సులలో తండోపతండాలుగా ఈ మహాసభకు తరలి వెళ్తున్నటువంటి సందర్భంగా మేరు కులస్తులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మన డిమాండ్ల సాధన కోసం ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులకు, ఈఐపీలకు, ఎమ్మెల్యేలకు మనం వినతి పత్రాలను అందజేసి ప్రభుత్వం తక్షణమే మన యొక్క డిమాండ్లను నవరత్నాలు అనేటువంటి పేరుతోటి 9 డిమాండ్లను మనం పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అందులో మొదటిగా మేరు కులానికి, మేరు కుల వృత్తిదారులకు మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా ఉప్పల్ భగాయత్లో ఇచ్చినటువంటి మేరు ఆత్మ గౌరవ భవనానికి 1 ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేసి తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా టైలర్ షాపులు నడుపుతున్నటువంటి మేరు కుల వృత్తిదారులందరూ కూడా ఉచిత విద్యుత్తును టైలర్ షాపులకు అందించాలని చెప్పేసి,
ఎవరైతే నిరుపేదలైనటువంటి మేరు క్లస్ ఉన్నారో వారందరికీ కూడా సబ్సిడీ రుణాల ద్వారా మేరు పేలట్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి మరి వెసులుబాటు కలిగించాలని, వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఏకరూప దుస్తులు రెడీమేడ్ గార్మెంట్స్ ఏవైతే తయారు చేస్తారో యూనిఫామ్స్ అవన్నీ కూడా ప్రభుత్వ రంగ టెండర్లు అన్నీ కూడా మా మేరు క్లస్లకే దక్కే విధంగా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా నిరుపేదలైనటువంటి మేరు క్లస్లందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైనటువంటి ప్రాతిపదికన మేరు కులస్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, ఈ పెన్షన్ సౌకర్యం కూడా 50 సంవత్సరాలకే కంటి చూపు మందగిస్తుంది కాబట్టి మేరు కులస్తులకు మేరు కులవృత్తి చేసుకున్నటువంటి వారందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ విధమైనటువంటి డిమాండ్లన్నీ కూడా తక్షణమే ప్రభుత్వం ఆలోచించి ఇవి ఏవి కూడా అసాధ్యమైనవి కాదు, ఆచరణకు దూరంగా ఉండేవి కాబట్టి ఆచరణకు సాధ్యమైనటువంటి డిమాండ్లను మేము పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు. ఆర్మూర్ పట్టణంలో నూతన కావ్య ఆసుపత్రిని పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, వైస్ చైర్మన్ మున్ను తదితరులు పాల్గొన్నారు. రమేష్ ప్రధాన్ రాజ్ కుమార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్తే అంకాపూర్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే, వేలుపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం, పచ్చనడుకుల గ్రామంలో సంజీవని ఆసుపత్రి గంగా ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేద్దాం, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, SJWHRC నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.